स्वातंत्र समरयोधुलु भारतरत्न सर्दार वल्लभाई पटेल 147వ జయంతిని పురస్కరించుకొని నేషనల్ యూనిటీ డే సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో సోమవారం 2K రన్ నిర్వహించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు। ఈ 2K రన్ కార్యక్రమం పొదిలి రోడ్డులోని LIC కార్యాలయం నుంచి అద్దంకి రోడ్డులోని RTC బస్ స్టాండ్ వరకు కొనసాగింది। ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు కళాశాలల పాఠశాలల విద్యార్థులు పలువురు అధికారులు మరియు YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు విద్యార్థిని విద్యార్థులకు పట్టణ ప్రజలకు మరి మీడియా వారికి స్వాతంత్ర సమరయోధుడు ఉక్కు మనిషి భారతదేశం మొదటి హోంమంత్రి ఉప ప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 147వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా ఈరోజు భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది। అదేవిధంగా అనేక రాచరిక సంస్థానాలను భారతదేశంలో చేరేలా చేయటంలో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచటంలో ఆయన చేసిన అసాధారణ కృషికి ఆయన జన్మదినమైన అక్టోబర్ 31న ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటాము। భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈరోజు దర్శిలో ఐక్యతా ర్యాలీని నిర్వహించడం కోసం జరిగింది। సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం కోసం చేసిన కృషిని అలాగే ఆయన పదవి బాధ్యతలు నిర్వహించిన తీరు అవగాహన చేసుకుని దేశంలో ఐక్యతను కాపాడటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్యంగా యువతకు పిలుపునిస్తూ ఉక్కు మనిషి జాతీయ సమైక్యత ప్రధాని శ్రీ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు।